వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ. మనతో ఉన్నారు అంటే ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ పి విజయబాబు గారు. సార్ నమస్కారం. సార్ సార్ కొంతసేపు అంటే మీరు బీజేపీ ప్రతినిధిగా పక్కన పెడితే హైకోర్టు అడ్వకేట్గా అంటే మరి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజావేదిక కూల్చివేతపై అసలు ఏమంటారు సార్? మీరేమంటారు? వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రిజుడిస్, అంటే మనకి తెలుగుదేశం పార్టీ వారి మీద ఒక వ్యతిరేకత లేకపోతే వైసీపీ వారి మీద ఒక అని కాదు, వాస్తవాలను మనం వాస్తవంగా విత్ లెగాలిటీస్తో మాట్లాడుకుందాం. అలా మాట్లాడుకు కడిచిన 2 రోజులుగా కూడా నేను ఇదే విషయం చెప్తూ ఉన్నాను. ఒకటి మనకి ఇక్కడ ఏమిటంటే, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ ఒక 2 సంవత్సరాల క్రితం బెటర్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక సోషల్ ఆర్గనైజేషన్తో మేము కృష్ణానది కరకట్ట మీద ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నిటినీ కూడా కూల్చివేయాలి, అక్కడ నదీ జలాలన్నీ కూడా కాలుష్యం అవుతున్నాయి, ఆ నదీ జలాల నుంచి వచ్చేటువంటి తాగునీరు దాదాపు మచిలీపట్నం వరకు వెళ్ళేటువంటి తాగునీరు అంతా కూడా భయంకరమైనటువంటి కలుషితం వ్యర్థాలతో పొల్యూట్ అవుతూ ఉంది, దీని మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఇది చేపట్టినప్పుడు జాతీయ స్థాయిలో కూడా దీని మీద కదలిక తెచ్చాం. ఇది తెలిసిన తర్వాత పర్యావరణవేత్తలు కొంతమంది ఢిల్లీ నుంచి అక్కడి నుంచి కూడా వచ్చారు. వచ్చి వాళ్ళు ఒక కార్యక్రమం టేకప్ చేస్తే పాపం ఆయన మెగసెసే అవార్డు గ్రహీత, చాలా అటు కలకత్తాలో అక్కడ ఇక్కడ చాలా చోట్ల కూడా తిరిగాడు ఆయన. కానీ పాపం దురదృష్టం, ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆయన్ని జనం వెంటపడే తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా వెంటపడి తరిమి తరిమి వెనక్కి పంపించి అరెస్టులు కూడా జరిగినట్టు గుర్తు నాకైతే తెలియదు, నేను అందులో భాగస్వామి కాలేదు. కానీ మేము ఆందోళన అయితే చేసాం. తర్వాత మేము ఏం చేసామంటే ఆ నదీ జలాలని టెస్ట్కి పంపించాం, ల్యాబ్ టెస్ట్కి పంపించినప్పుడు తేలినటువంటి ఒక భయంకరమైనటువంటి అంటే ఒళ్ళు గగురు పొడిచేటువంటి కఠోర సత్యం ఏంటన్నట్లయితే, నదీ జలాల్లో ఒక 2 మిల్లీలీటర్ల కాలుష్యం కనుక ఉన్నట్లయితే అది నెగ్లిజిబుల్ది, కానీ అంటే అన్సాలిడ్ ఇవన్నమాట వ్యర్థాలు. అయితే అది ఒకవేళ 5 మిల్లీలీటర్లకు చేరింది అనుకున్నప్పుడు ఏంటంటే 5 మిల్లీలీటర్లు అన్నప్పుడు అది కాలుష్య జలాల కింద వాటిని ట్రీట్ చేయాలి. బట్ వేరేజ్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణానదీ జలాల పరిస్థితి ఏంటంటే దాదాపుగా 12 మిల్లీలీటర్లు వ్యర్థాలతో అక్కడ నీరు కాలుష్యం అవుతున్నట్టు తెలిసింది. ఎందుకు అన్నట్లయితే ఆయా పరిసర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారి నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత శభాష్ ఇదంతా బాగానే ఉందని ఎవరికి వాళ్ళు రిసార్ట్స్ లెవెల్లో బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్స్ కట్టేసుకోవడం, అక్కడ డ్రైనేజీ సిస్టమ్ లేదు, ఈ డ్రైనేజీ సిస్టమ్ లేకుండా ఈ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఏర్పాటు చేసుకోవటం వల్ల ఈ వ్యర్థాలన్నీ కూడా ఆఖరికి అక్కడ మంతెన సత్యనారాయణరాజు గారు పాపం ఆయన ఆరోగ్యం గురించి వాటి గురించి ఒకదంపడు ఉపన్యాసాలు ఇస్తుంటాడు టీవీలో, ఆయన నిర్వహిస్తున్నటువంటి ఆసుపత్రిలో వ్యర్థాలతో సహా అవన్నీ కూడా కృష్ణానది జలాల్లో కలిసి తాగునీరంతా కూడా కాలుష్యం అవుతున్నటువంటి పరిస్థితి. ఇది పక్కన పెట్టినట్టయితే ఇక నదుల విషయానికి వద్దాం. నదీ జలాల విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మీకు తెలుసు యుఎన్ఓ డిక్లరేషన్, మీకు తెలుసు యుఎన్ఓ డిక్లరేషన్ తర్వాత ఏంటంటే అగ్రరాజ్యాలు ప్రపంచంలో ఉన్నటువంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్ కానీ ఇవన్నీ కూడా పొల్యూషన్ మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి. మీకు వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా శాంక్షన్ చేసేటప్పుడు ఈ నామ్స్ అన్నీ చూస్తున్నారు. చూసి ప్రత్యేకించి ఏంటంటే నదీ జలాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తు తరాల కోసం అనేటువంటి దీని ప్రకారం ఉన్నప్పుడు ఒక దీన్ని మన న్యూజిలాండ్లో వాంగనీ నది అనేటువంటిది ఉంది. ఈ వాంగనీ నదీ జలాలని పరిరక్షించాలన్నట్లయితే నదులకు కూడా మనుషులకు ఏ రకంగా అయితే జన్మత ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి వస్తాయో నదులకు కూడా అలాంటి ప్రాథమిక హక్కులను ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేటువంటి ప్రాతిపదికగా న్యూజిలాండ్ వాంగనీ నదికి అలాంటి హక్కుల్ని దారాదత్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రపంచంలో చాలా దేశాలను ఆకర్షించినటువంటి పరిస్థితి. అయితే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, చెందిన దేశాలు ఇవన్నీ కూడా ఒకవైపు ఈ ఎకాలజీకి అట్లాగే ఎన్విరాన్మెంట్కి వీటన్నిటికీ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటూ నదీ జలాలని కాపాడుకోవాలనేటువంటి ఒక ఉద్యమ స్పృహత ఉంటే మన భారతదేశంలో నదుల్ని మనం నదీ జలాలు మనకు ఉపయోగకరంగానూ ప్రాణాధార శక్తిగా మాత్రమే మనం చూడం. ఇక్కడ పుణ్య నదులుగా నదీమ తల్లులు అని మనం పిలుస్తాం, ఇక్కడ పూజలు చేస్తాం, పుష్కరాలు నిర్వహిస్తాం, ఘనంగా మనం ప్రేయర్స్ ఆఫర్ చేస్తాం,
రకరకాలైనటువంటి ధోరణిలో అటువంటి పవిత్ర నదుల్ని కలుషితం చేస్తూ మనకి ఇక్కడ చట్టాలు ఉన్నాయి. రివర్ కన్జర్వెన్సీ యాక్ట్, రివర్ కన్జర్వెన్సీ యాక్ట్ 1884 ప్రకారంగా తీసుకున్నట్లయితే లేదు, కాన్స్టిట్యూషన్లో మనకి ఒక 51 సబ్సెక్షన్ ఏ సబ్సెక్షన్ జి ప్రకారంగా అధికరణం కింద తీసుకున్నట్లయితే నదుల నదుల్లో వ్యర్థాలు కానీ మలినాలు కానీ ఇతరత్ర ఇవన్నీ కూడా వేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీల్లేదు. వన్యప్రాణుల్ని అట్లాగే నదీ జలాల్ని వీటిని కాపాడుకోవాలనేటువంటిది రాజ్యాంగం మనకి చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. అట్లాగే మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ కూడా రూల్స్ అన్నీ కూడా మనకి ఏమిటనేది మనకు తెలుసు. ఒకవైపు ఎన్జీటీ ప్రావిజన్స్ని మీరు వైలేట్ చేస్తూ, తర్వాత రివర్ కన్జర్వెన్సీ యాక్ట్ 1884ని వైలేట్ చేస్తూ, అట్లాగే రాజ్యాంగంలో ఉన్నటువంటి 51 సబ్సెక్షన్ ఏ సబ్సెక్షన్ జీని వైలేట్ చేస్తూ, ఇంకా చెప్పాలంటే 1996లో మున్సిపల్ కార్పొరేషన్ అక్కడ ఇచ్చినటువంటి జీవో 96లో జీవో నెంబర్ 111 దాన్ని వైలేట్ చేస్తూ ఇన్ని రకాల వైలేషన్స్కి పాల్పడుతూ అక్కడ అక్రమ కట్టడాలు అనేటువంటి ఉండడం, అక్రమ కట్టడాల్లో మీరు నివసించడం, అది చాలదన్నట్టుగా మీరు రాజకీయాలకు కూడా ప్రజాధనంతో నిర్మాణాలు ఏర్పాటు చేయడం, సరే ఇదంతా కూడా పక్కన పెడదాం. అసలు ఈ ఇష్యూ అనేది మన బయట ప్రపంచానికి ఎలా తెలిసింది అనేటువంటి ఒక నేపథ్యానికి వెళ్ళినట్లయితే, సాక్షాత్తు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిసెంబర్ 15వ తారీఖు నాడు మన మీడియా మిత్రులందరినీ కూడా వెంట పెట్టుకుని 2 పడవల్లో వెళ్ళి అదంతా కూడా తిరిగి చేసి ఇక్కడ గుంటూరు జిల్లాకి సంబంధించి 48 అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కృష్ణా జిల్లాకి సంబంధించి 18 అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వీటన్నిటికీ నోటీసులు ఇస్తున్నాం, దీన్ని డిమాలిష్ చేయాలి అని చెప్పి వారు చెప్పారు. చెప్పిన తర్వాత కొంతకాలానికి అదే ప్రాంతంలో ఆ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్లోనే పైగా రెంట్కుంటున్నాను నేను అనుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళటంలో ఔచిత్యం ఏంటి, అనాథరైజ్డ్ ఆథరైజ్డ్గా ఎలా అయిపోయింది, ఈ అక్రమ కట్టడాలు సక్రమ కట్టడాలుగా మారిపోవడంలో మనకున్నటువంటి మతలబ్ ఏంటి, రహస్యం ఏంటి అనేటువంటిది బయట ప్రపంచానికి టీడీపీ వారు ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ బుకాయింపులన్నీ కూడా పక్కన పెట్టి ప్రత్యేకించి ఇన్ని వైలేషన్స్ మధ్య అక్కడే ఎందుకు ఉండాలి? పాప ఆయన చెప్తున్నారు ఆయనకేమి సొంత ఇల్లు లేదు, ఆయన అక్కడ అద్దెకుంటున్నారు, కట్టుబట్టలతో ఈ రాష్ట్రాన్ని వదిలేశారు అని చెప్పని, వారి విలాసాలకి ప్రజాధనాన్ని ఎన్ని రకాలుగా ఖర్చు పెట్టారో మనకు తెలుసు. ఇవాళ సరే కొంతమంది వ్యాఖ్యానం ఏంటన్నట్లయితే, ఈ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ పబ్లిక్ మనీతో కట్టారు కాబట్టి దాన్ని డిమాలిష్ చేయడం దేనికి, ఇంకేదన్నా ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు కదా అనేటువంటిది ఒక ఆర్గ్యుమెంటు. దానికి కూడా నేను సమాధానం చెప్తాను. కానీ ఒకటి, తెలిసి మీరు తప్పు చేశారు. తెలిసి చేసినటువంటి తప్పు అంటే, లా మేకర్ పదే పదే చెప్తున్నారు 2 రోజుల నుంచి, లా మేకర్ షుడ్ నాట్ బి ఎ లా బ్రేకర్. చట్టాలని రూపొందించేటువంటి వాళ్ళు చట్టాలను సక్రమంగా అమలు చేసేలాగా చూడవలసినటువంటి పాలకులే చట్టాలను ఉల్లంఘిస్తామంటే ఇంకా మరి ఏదో ఆవు చేలో మేస్తామంటే దూడ గట్టును మేస్తుందా అన్నట్టుగా మిగతా వాళ్ళు ఏం చేశారు, ఈ నేను ముందు పేర్కొన్నటువంటి 48, 18 కాకుండా మొత్తం బిలబిలమంటూ ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా చేరిపోయారు. చేరిపోయి ఇంత కాలుష్య భూతాన్ని అక్కడ మీరు సృష్టించారు, అవునా కాదా? రైట్ సార్, అంటే ఇక్కడ మీరు చెప్పిందంతా కూడా నేను కూడా, ఇప్పుడు 2 సంస్థలు ఏదైతే ఉందో దాని ప్రకారంగా వీళ్ళు ఆ రూల్స్కి విరుద్ధంగా అక్కడ నిర్మించారు ఒకటి. సో వాళ్ళ వాదన ఏంటంటే, ఇప్పుడు కొంతమంది మీరు అన్నట్టు కొంతమంది మేధావుల వాదన కూడా ఏంటంటే, మరి గత 5 సంవత్సరాల నుంచి ఇది మర్చిపోయారా, జగన్ గారు అధికారంలోకి రాగానే మీరు వారు కుమ్మక్కై, సరే ఇప్పుడు మీరు ఒక న్యాయవాదిగా చట్టాలుని ఎలా ఉల్లంఘించారో మీరు క్లియర్గా చెప్పారు, అదైతే మేము కూడా యాక్సెప్ట్ చేసుకోవాలి. మీరు అంటే బీజేపీ పార్టీ వారు కావచ్చు లేదా ఇదే జగన్ గారు కావచ్చు, సో ఇద్దరు కలిసి అతన్ని ఒంటరి చేసి ఈ రోజున జగన్ గారి ద్వారా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ పాగా వేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నము అది కాదు. ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని డిమాలిష్ చేసి నదుల్ని కాపాడాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి అని చెప్తా ఉంటే దానికి నువ్వు రాజకీయానికి బోడిగుండుకి మోకాలికి ముడిపెట్టిన సంబంధం ఏంటంటే, అసలు ఈ రెండింటికి ఏదైనా సంబంధం ఉందా? అంటే మీరు యథేచ్ఛగా ఎక్కడ ఏదైనా మీరు కట్టేసుకుంటారా? నేనే చెప్పాను ఇప్పుడు బెటర్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము జాతీయ స్థాయి ఆందోళన చేస్తే
మా ఘోష అరణ్య ఘోష అయిపోయింది, అరణ్య రోదన అయిపోయింది. ప్రభుత్వం అంత నియంతృత్వంగా వ్యవహరిస్తున్నప్పుడు చట్టాలు ఏ రకంగా తొంగలోకి తొక్కారో మనం చూసాం కదా గతంలో. అంటే ఆ రోజున కూడా అంటే కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది చేయొచ్చు. అర్థం ఏం చేస్తారు ఇప్పుడు? నేను ఆర్టీఐ కమిషనర్గా ఉన్నాను, ఆర్టీఐ చట్టాలను ఏ రకంగా నిర్వీర్యం చేశారో మీకు తెలుసు. నేను ఇప్పుడు చెప్తున్నాను, బెటర్ ఆంధ్రప్రదేశ్ తరఫున మేము ఒక ఆందోళన చేస్తే దాన్ని చివరికి ఏంటంటే మన మన దీన్ని కూడా కేవలం ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్, పబ్లిక్ ఇంట్రెస్ట్తో మనం ఆందోళన మన గొంతు రైజ్ చేస్తే ఆ రోజున ప్రచురించని ప్రసారం చేయనటువంటి మీ వారి అనుకూల మీడియా ఇవాళ వీళ్ళందరూ ఇవాళ గగ్గోలు పెట్టేస్తామంటే ఏంటి అసలు న్యాయం ఉందా ఇక్కడ?